नमः हरिः ॐ। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। అందరికీ నమస్కారం। 2022 జూలై మాసం వచ్చేసింది। దాదాపుగా మనకి 22 సంవత్సరం 6 మాసాలు గడిచిపోయినప్పుడే కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో చూద్దాం మనం। అలాగే అందరికీ నేను ఉపోద్ఘాతం లాంటిది ఇవ్వట్లేదు, ఉన్న విషయాన్ని మాత్రమే చెప్తుంటాను నేను। ముఖ్యంగా మనం ప్రసార చెప్పుకున్నట్టుగా గోచార ఫలితాలు మీకు 60% వరకు మాత్రమే మీరు కంపేర్ చేసుకోండి। జన్మ జాతకంలో 90% ఫలితాలు ఉంటాయి। ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే నిమిత్తమై అక్కడ ఉండే నిమిత్తమై మీరు చేస్తున్నటువంటి ప్రశ్నలు అవన్నీ కూడా జన్మజాతకంలోనే పర్ఫెక్ట్గా తెలుస్తాయి। అంటే గోచారంలో 60% ఉంటుంది, కానీ విదేశాలకు వెళ్ళే విషయంలో మీ జన్మజాతకంలో ద్వితీయ తృతీయ నవమ వ్యయస్థానంలో 4 స్థానాలను చూసి విదేశీయాన యోగ్యత ఉందా, విదేశాల్లో భాగ్యస్థానం ఎలా ఉంటుంది, అక్కడ సుస్థిర స్థానం ఉందా, ఇవన్నీ కూడా చెప్పడానికి జన్మజాతకాన్ని మాత్రమే సరిచూసుకోవాలి। కాబట్టి మన మిత్రులందరూ కూడా విదేశాలు ఉన్నవారు ఈ జాతకాలని, రోజువారి జాతకాలని ఒక గంట నిడివి మీరు అధికంగా ఇచ్చుకొని అక్కడ లగ్నాన్ని అనుసరించి ఫలితాలు చూసుకోవాల్సిందిగా ప్రార్థన। జన్మ జాతకాన్ని తప్పకుండా చూసుకోండి। గత మాసంలో ఒక మిత్రుడు మే మాసంలో తులారాశి వారికి అద్భుతంగా ఉంది అని చెప్పారు మీరు। మళ్ళీ రోజువారి ఫలితాల్లో ఈరోజు వాహన ప్రమాదం, గందరగోళం చెప్పారు। అసలు మీరంటే మాకు నమ్మకం ఉంది, మరి ఇలా చెప్పిన తర్వాత మిమ్మల్ని నమ్మాలా వద్దా అని అడిగినటువంటి ప్రశ్న సహేతుకమే। ఆ వ్యక్తికి నేను వెంటనే మెసేజ్ చేశాను, మీరు ప్రత్యక్షంగా నాకు ఆఫీస్ నెంబర్ కాల్ చేస్తే మీ యొక్క అనుమానం నివృత్తి చేస్తా అని చెప్పాను। ఆ వ్యక్తి కాల్ చేశాడు బహ్రెయిన్ నుంచి ఆ వ్యక్తి కాల్ చేశారు, అతనికి సమాధానం చెప్పబడింది। అంటే ఉదాహరణకి మన ఇక్కడి నుంచి ప్రయాణం విజయవాడకు ఉంటుంది, విజయవాడని అలాంటి వాడిని అడుగుతారు, స్వామి ఇక్కడి నుంచి విజయవాడ ప్రయాణం సాఫీగా సాగుతుందా? తప్పకుండా సాగుతుందండి, బాగుందని చెప్తాను, అది నెలవారీ ఫలితాలు లేదా సంవత్సర ఫలితాలు। కానీ ఇక్కడి నుంచి మన ప్రయాణం మొదలైన తర్వాత మనం విజయవాడ వెళ్తున్న మధ్యలో ఏ కోదాడో ఏ జగ్గైపేట దగ్గరనో మనకి ఏదైనా కాలు అడ్డం రావడం కానీ, లేదా రోడ్డు ఏదైనా అడ్డంగా వాహనం పడిపోవడం వల్ల కానీ అక్కడ ఆ స్పాట్లో మనకి ఆటంకం ఏర్పడుతుంది। ఆ స్పాట్ని కనుక్కునేటువంటి ఫలితాన్ని చెప్పేటువంటి విధానం రోజువారి ఫలితం। ఓవరాల్గా మనకి భాగ్యనగరం నుంచి విజయవాడ వరకు 6 లైన్స్ వే ఉందండి, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది, బండి 140 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళవచ్చును, కానీ వేగంగా వెళ్ళకండి చెప్పవచ్చు, అది ఓవరాల్ జాతకం। కానీ ఆ కోదాడ, సూర్యపేట లేదా జగ్గైపేట దగ్గర మనకి ఏదైనా వాహనం అడ్డపడిందని చెప్పే విషయాన్ని అది ఆ రోజు ఫలితం అంటారు దాన్ని। కాబట్టి మనం దీన్ని ఇలా మనం అనుసరించుకోవాలి, దీన్ని అన్వయించుకోవాలి, తద్వారా మనకి ఫలితాలు కరెక్ట్గా దొరుకుతాయి। అంతే తప్ప కిరణ్ శర్మ చెప్పేశాడు లేదా ఇంకో శర్మ చెప్పేశాడు, ఇంకొక స్వామి చెప్పేశాడు అయిపోయింది అనుకోవడం కాదు। రెండవది, మీ వాహనంలో కర్మఫలం ఎలా ఉంది, అంటే మీ వాహనంలో ఇంధనం ఎలా ఉంది, దాని సమయటువంటి బ్రేక్లు ఎలా ఉన్నాయి, దానివల్ల ఉండేటువంటి బ్రేక్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఎలా ఉంది, దాని గాలి ఉందా లేదా చూసుకోవలసినటువంటిది కర్మ ఫలితం। ఈ కర్మ కరెక్ట్గా ఉంటేనే మన జ్యోతిష అంశాలు రెండింటి సమీకరణ చేసుకొని మన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తే విజయము తథ్యము। అందుకే అంటే నేను తప్పకుండా మన శాస్త్రాన్ని ఇంకా చదవగలిగేటువంటి వ్యక్తులు కావాలి। వేదం ఎంతమంది చదువుతున్నారు ఈ మధ్య, ఏమనంటే వాళ్ళే చదవాలా వీళ్ళే చదవాలా, అది తుర్క వాళ్ళ వల్ల లేకపోతే క్రిస్టియన్స్ వల్ల మన యొక్క సనాతన హిందూ ధర్మం ఎంతవరకు నశించబడింది, ఎన్ని దేవాలయాలు కూల్చివేయబడ్డాయి, రాజకీయ నాయకులు అందరూ కూడా ఎన్ని దేవాలయాలు కూల్చేస్తున్నారు, ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, అలాంటి సమయంలో హిందూ ధర్మం ఎలా నిలబడుతుంది, దాంట్లో జ్యోతిష్యం ఎంత నిలబడుతుంది ఆలోచించండి। జ్యోతిష్యం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు, గ్రహ గమనాలు, రవి, చంద్రుడు, నవగ్రహాలన్నీ కూడా అన్ని మతాల వారికి కావాలి, కానీ ఆ శాస్త్రాన్ని చదవడానికి ధైర్యం సరిగ్గా చదువుకున్నవాడు ధైర్యంగా చెప్పలేకపోవడం, దానివల్ల భయం, నేను చెప్పింది కాకపోతే ఎలా నాకు నెగిటివ్ వస్తుందో, నా వ్యాపారం సాగదేమన్న భయం, నాకు అటువంటి భయం లేదు, నాది వ్యాపారం కాదు అలా అని చెప్పేసి నేను ఫ్రీగా మీకు జాతకాలు చెప్తా అని భావించకండి, మరి ఏంటంటే మండి మెంటనే మెలిక పెట్టారనకండి, నేను ఉచితం అనగానే ప్రారంభంలో 2016, 2017, 2018 ఉచిత జాతకాలు చెప్పినప్పుడు రోజుకి నాకు 200 మంది జాతకాలు పంపడం చూడ మొదలైంది, ఎప్పుడైతే రుసుము పెట్టానో నాకు తగ్గిపోయింది। అంటే ఉచితం అనగానే ఫ్రీ అనగానే దాన్ని ఏదైనా అడగొచ్చు మనం, నా లవర్తో పెళ్ళవుద్దా, నాకు ఇంకోటితో పెళ్ళవుద్దా, నాకు ఒక మంచి విషయం నా మధ్య మనకి కనిపించింది, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మిస్టర్ హరీష్ రావు గారు ఒక విషయం బ్రాహ్మణ్ని రిక్వెస్ట్ చేశాడు, మీరు పంచాంగాలు పెట్టుకొని సిజేరియన్ ఆపరేషన్ ముహూర్తాలు పెట్టొద్దని, ఎస్ ఇది వాస్తవం, ఆయన తెలిసినాడా తెలియకున్నాడా తెలియదు, భగవంతుడు ఒక శిశువుని బయటకు తీసుకురావడానికి ఒక సమయాన్ని ఆయనే క్రియేట్ చేస్తాడు, దాన్ని మనకి కాదని ముందుగానే కట్ చేసి బయట తీసుకోవడం వల్ల మంచిదేమని చెప్పడం వల్ల నాలాంటి వాడు చెప్తారు అందరు కూడా సిజేరియన్ ముహూర్తాలు పెడుతున్నారు, దానివల్ల ఏమవుతుంది, వాడు సరైన సమయంలో పుడతాడు, కానీ భగవంతుడు అనుకున్న సమయం కన్నా వీడు ముందో వెనుకన పుట్టితే కల్లా వాడు అనుకున్న పనులని చేరుకోలేకపోతాడు,
ఈ విషయాన్ని తెలుసుకోవడం మంచిది. కాబట్టి నేను ఆ మంత్రి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. కాబట్టి ఏదేమైనా ఈ శాస్త్రాన్ని చదువుకునేటువంటి వ్యక్తులు పెరగాలి, వేదాన్ని ఇంకా ఉద్ధరించబడతాం, కనీసం వేద పాఠశాలను ఇంకా నెలకొల్పుకునే ప్రయత్నాన్ని చేయాలి. తద్వారా మనకి సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి, సరైనటువంటి వసుదైక కుటుంబం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇది సోది కాదు, నిజం మాత్రమే. రెండవది, రైతు సోదరులను ఎవరు కూడా మోసం చేయకండి. యువతి యువకులు మీ స్థాయికి తగ్గట్టుగా విద్యను పూర్తి చేసుకొని తదుపరి ప్రేమ కలాపాలు మునితేలండి. తల్లిదండ్రులని మభ్యపెట్టిన వాళ్ళు, తల్లిదండ్రులని ఆక్షేపించిన వాళ్ళు, తల్లిదండ్రులని ఏమార్చిన వాళ్ళు బాగుపడ్డ లక్షణాలు, బాగుపడ్డటువంటి జాతకాలు నేను చూడలేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించుకోండి. వాళ్ళని ఎవరైనా సరే బాధ పెట్టారా, ప్రత్యక్షమైనటువంటి తల్లిదండ్రులని బాధ పెట్టిన వాళ్ళకి ఏమాత్రం కూడా పుట్టగతులు ఉండవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఉపోద్ఘాతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాజకీయ నీకెందుకంటాడు ఒకటి వచ్చేసి. పదే పదే చెప్పాను, గత మాసంలో కూడా చెప్పాను, జ్యోతిష్కుడికి ప్రతి ఒక్క సమస్య మీద అవగాహన ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని మేము అవగాహన చేసుకోవాలి. ఏ గ్రహం వల్ల జరిగింది, అసలు ఏ ఆపరేషన్లు ఏ గ్రహం వల్ల జరుగుతాయి, ఏ రోగం ఏ గ్రహం వల్ల వస్తుంది, ఏ లాభం ఏ గ్రహం వల్ల వస్తుంది, ఇవన్నీ కూడా చెప్పడానికి, స్పష్టంగా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. దాని గురించి చదువుకోవాలి, నిరంతర విద్యార్థన చేయాలి. తద్వారా మేము పర్ఫెక్ట్ ఫలితాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది, ఇందులో సందేహం లేదు. జ్యోతిష్యం సూచకం శాస్త్రం, జ్యోతిష్యం నమ్మదగినది, సహేతుకమైనది అనే విషయాన్ని మీరు గుర్తించండి. ఈ విషయాల్లో మీరు ఎటువంటి అపనమ్మకాలు పెట్టుకోవాల్సిన లేదు. కొంతమంది బోబులు గాగులు లాంటి వాళ్ళు, కాకులు, గ్రామ సింహాలు చాలామంది అరుస్తూ ఉంటాయి, వాటి గురించి పట్టించుకోవద్దు. నేను కూడా పట్టించుకోవడం మానేశాను. అలాగే కొంతమందికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. సనాతన ధర్మం గురించి నేను తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. నా మతమే గొప్పది, ఇందులో సందేహం లేదు. నా మతం ఉన్నతమైనది, ధర్మమే ఉన్నతమైనది, శిఖరాలకి అందనంత ఎత్తులో ఉంది నా ధర్మం. కాబట్టి దాని గురించి ఎవరు బెంగపడవలసిన లేదు. కాకపోతే మన ధర్మాన్ని ఫాలోవర్స్ని ఎక్కువ పెంచండి, ఇది నా యొక్క విన్నపం అనే విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా యువతి యువకులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రశాంతత ఆనంద యుగాలు మాత్రమే ఉంటాయనే విషయాన్ని గుర్తిస్తూ, గోచార ఫలితాలని తప్పకుండా జన్మజాతకాలతో కంపేర్ చేసుకోండి అన్న విషయాన్ని గుర్తిస్తూ, ఏదేమైనా నేను చెప్పినటువంటి కొన్ని విషయాలు ఎవరికైనా బాధ కలిగించినా నేనేమీ దాని గురించి బెంగపడడం లేదు. మిమ్మల్ని ఎవరిని క్షమాపణ కూడా అడగట్టలేదు. ఎందుకంటే బాధపడే మీ ఒక్క ధర్మం. నేను చెప్పిన విషయాన్ని మీ ఒక్కళ్ళ గురించి కాదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. జూలై 2022 ధనుస్సు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మాస ఫలితాలు చాలా మంచి ప్రయోజనవంతమైన రాశి ఏంటంటే ధనుసు రాశి. నేను యాక్చువల్గా ప్రారంభంలో చూసినప్పుడు ఈ రాశి వారికి జూలై మాసంలో బాగలేదు అనుకున్నాను నేను. కానీ శుక్రుడు లాభంలోనూ, కుజుడు శుభయోగంలోనూ, బుధుడు అనుకూలవంత స్థానంలోనూ, అనేక రకాల అంటే ఏ గ్రహమైనా సరే వీరికి ఆ స్థానాల్లో బలాన్ని కలిగిస్తుంది. మళ్ళీ రోజువారి ఫలితాలలో ఆ లగ్నాన్ని, ఆ రోజువారి ఫలితాన్ని చూసుకోండి తప్పకుండా. లేదంటే వెంటనే నాకు కామెంట్ పెట్టకండి, నువ్వేమో నెలవారి ఫలితాలు బ్రహ్మాండంగా ఉందన్నావు, రోజువారి ఫలితాలు ఏ బాగాలేదు, అసలు నేను నమ్మాలా వద్దా, నువ్వు వేస్ట్ గాడివి అనేటువంటి కామెంట్ చేయకండి. పర్లేదు, ఒకవేళ మీకు నేను నచ్చకపోతే దయచేసి వినమ్రంగా జోడించి చెప్తున్నా, నేను మీ నన్ను అన్సబ్స్క్రైబ్ చేయవచ్చును. నచ్చితే మాత్రం మీ ఆత్మసాక్షిగా చెప్తూ, నచ్చితే 10 మంది చేత వెంటనే సబ్స్క్రైబ్ చేయించండి. కారణం నాకేదో ఆర్థికమైన సౌలభ్యం వస్తుందని కాదు, నేను స్పష్టంగా చెప్తున్నా, నేను పూజాదికాలు చేయిస్తే పురోహితుడిగా నా సంపాదన చాలా బాగుంది, మొహమాటమేం లేదు దానికి. నేను ప్రభుత్వ వారికి డైరెక్ట్ చెప్తున్నా, నేను నాకు పురోహితంలో మంచి ఆర్థిక సౌలభ్యం ఉంది, నాకు మంచి స్థితి ఉంది, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. దీన్ని జ్యోతిషాస్త్రాన్ని నేనేదో వ్యాపార పరంగా చూడటం లేదు, నాకు అవసరం లేదు. అలా అని చెప్పేసి జ్యోతిష్యాన్ని నేను ఊరికే చెప్తున్నాను ఎప్పుడు కూడా భావించకండి, అర్థమైందా? అందుకే 90% రిజల్ట్ కరెక్ట్ ఉందంటాను. ఋషులకి సన్యాసులకి మాత్రమే ఇది పూర్తి 100% కరెక్ట్గా ఉంటుంది. ఎందుకు, వారి గాలిని పిలుస్తారు, గాలిని పెడతారు. మరి నాకు సంసారం ఏడ్చిందిగా, దానికోసమని ఇతోధిక దక్షిణ తీసుకోవాల్సింది, వ్యాపార పరంగా కాదు, ఇతోధిక దక్షిణ తీసుకోవాలి. ఉచితంగా చెప్పకుండా, ఉచితం అంటే నన్ను పూర్తిగా 3 సంవత్సరాలు నన్ను పూర్తిగా నా సమయాన్ని తినేశారు మన బంధుమిత్రులందరూ కూడా కలిసి, కాబట్టి ఉచితంగా చెప్పడం లేదు. రుసుము ఉంటుంది, ఆఫీస్ వాళ్ళు కాల్ చేసి మీ యొక్క జన్మజాతకం గురించి వివరాలు తెలుసుకోవచ్చును. ఈ విషయం ఉంది, నేను రోజుకి 4 కి 3 కి మాత్రమే ఇస్తాను తప్ప, నేను 10 మందికి టోకెన్ సిస్టమ్, ఉదయం వస్తే రాత్రి వరకు కూర్చోవడం, భోజనాలు పెట్టియడం అలాంటి నా దగ్గర లేదు, అంత ఓపిక నాకు లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం విషయంలో ఈ సోది ఎందుకయ్యా మాకు ప్రస్తుతం విషయం చెప్పు, ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంది, ఆరోగ్యం ఏంటి, మంచి ఆరోగ్యం, మంచి ధనయోగం, మంచి విద్యాభివృద్ధి, వాహన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఇలా అన్ని రకాలు కూడా మీకు శుభకరంగా ఉంది. రోగనాశనం, రుణ విమోచనం, బంధుమిత్రులతో రావాల్సినటువంటి ధనము కానీ, బంధుమిత్రులు రావాల్సినటువంటి బంధవ్యం కానీ తప్పకుండా పొందుకునే అవకాశం.
వాచాతుర్యం అందరూ నా కట్టుకుంటారు. చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం పుష్కలంగా కనబడుతుంది. చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటారు, తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది, శుభకరం మంగళప్రదంగా ఉంటుంది, ధనవృద్ధి కాలశుద్ధి బాగా ఉంటుంది, ప్రతి పనిలో కూడా ఆనందాన్ని పొందుకుంటారు, ఏ పనైనా సాధించగల కెపాసిటీ ఉంటుంది. నేను ఈ పని చేయగలను, నాకు సమర్థవంతంగా ఉన్నాను, నేను సమర్థవంతురాలను, నేను సమర్థవంతుడను అనుకునేటువంటి ఆత్మస్థైర్యం ఈ మాసంలో బ్రహ్మాండం కనబడుతోంది. విదేశీయానం, విదేశాల సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసా, డిపెండెంట్ వీసా ఇండిపెండెంట్గా మారడం, బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగ ప్రయత్నంలో సఫలీకృతులవుతారు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి, పోగొట్టుకున్నటువంటి ధనాన్ని తిరిగి పొందుకుంటారు, పోగొట్టుకున్న ఆభరణాలు తిరిగి పొందుకుంటారు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పనిమెట్టుకోవడం, కార్యనియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం, ప్రాయట్లో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ మీద ఆధారపడవచ్చు, కూరగాయలు పూలు పళ్ళు పండించే వారికి లాభం, సీనియర్ సిటిజన్స్ కలిసి రావడం, పత్తి మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి వ్యాపారం చేసేవారికి, పండించే రైతన్నలకి శుభయోగాలు, రైతు దేవుళ్ళకి బ్రహ్మాండమైనటువంటి పంట పండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భగవంతుడు వారికి ఎవరి ముష్టి అవసరం లేకుండా చేయగలిగే సమర్థవంతులు రైతు సోదరులు. భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాడు. ఈ రాజకీయ నాయకులు, ఈ సీఎంలు, పిఎంలు వాళ్ళకి ఇచ్చేదేంటి, ఈ యొక్క రైతు సోదరులే ప్రభుత్వాలకి ముష్టి వేసే రోజు తొందరలో రాని కోరుకుంటున్నాను. నేను 10 మంది ఇలా కోరుకోవాలి. మనం ఎంత చక్కగా బలంగా కోరుకుంటే రైతులు అంత ఉన్నత స్థాయిలో ఉంటారు. రైతు ఎంత ఉన్నత స్థాయిలో ఉంటే మన దేశం అంతకు 10 ఉన్నత స్థాయిలో ఉంటుంది. ఇందులో సందేహం లేదు. లేదా గొప్పగా చెప్పట్లా, రైతు పక్షపాతి నేను, స్త్రీ పక్షపాతి నేను, ఆడపిల్ల దేవత సమానంగా చూడాల్సిన అవసరం అనుకుంటుంది. తప్పకుండా మనం ప్రతి పనిలో దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల, ప్రతి పనిలో దైవత్వాన్ని చూడడం వల్ల శుభయోగం ఉంటుంది. అందులో మొట్టమొదటి స్థానం రైతుకి ఇస్తానే, 2వ స్థానం స్త్రీమూర్తికి ఇస్తానే. అంటే నా పర్సనల్గా నాకు ఉండేటువంటి నాకు కొన్ని ఉంటాయి, కానీ బయట ప్రపంచంలో స్త్రీని ఎంత గౌరవించాలి అంటే ఇంట్లో ఏముంటాయంటే ఏదో గబక్కన ఒక మాట అంటాం, ఎవరైనా మాట అంటాం, సొంతంగా నాకు కొన్ని పరిధులు దాటి ఉంటాను నేను అని చెప్పేసి స్త్రీమూర్తిని గౌరవించడం అందరూ అనుకుంటారు. చేసేవి శ్రీరంగ, చెప్పేవి శ్రీరంగ నేతలు, దూరేవి దుమ్మరి గుడిసెలు అన్నటువంటి సామెత అనుకుంది. కానీ బయటి ప్రపంచాన్ని కాదు, స్వప్రపంచంలో కూడా మనం అటువంటి ఉన్నత గౌరవాన్ని తప్పకుండా ఇవ్వాలి. ఈ రాసినటువంటి విద్యార్థులకి సమస్త విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రేయసి పిల్లల సఖ్యత బాగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది, కొత్త వ్యక్తులతో పరిచయాలు కలిసి వస్తాయి. బ్యాంబు డిపో, బాణసి కర్మాగారంలో, పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి లాభకరంగా ఉండడం, వస్త్ర వ్యాపారంలో దర్జీ పనిచేసే వారికి, చేనేత కార్మికులకి శుభయోగాల పరంపర, నూతన వాహన సౌలభ్యం, కొత్త వాహనాన్ని ఖచ్చితంగా కొంటారు, నూతన గృహప్రవేశం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, లాటిల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ వల్ల ధనప్రాప్తి ఖచ్చితంగా ఉంటుంది. అందులో పెట్టుబడి పెట్టవచ్చును. జన్మజాతకం చూపించుకోండి సుమా. ఏదేమైనా ఈ మాసంలో ఈ రాశి వారికి సమస్త శుభయోగాలు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫ్రెండ్ పరీక్షల విజయం, బ్యాంబు డిపో, బాణసీ కర్మాగారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో లాభాలు గడిస్తారు. నర్సరీ తోటలు, పూజ ఆదరవే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్ వ్యాపారంలో 3 లాభాలు పొందుకునే అవకాశాలు. మాట పలుకుడి బాగా ఉంటుంది, దానివల్ల రాజకీయ రంగంలో ఎదుగుదల ఉంటుంది. సినిమా ప్రపంచంలో, చిత్ర నిర్మాణ రంగంలో లాభాలు, 2 చేయగలిగేటువంటి అవకాశం ఉంది. బయ్యర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి, నిర్మాతలకి, దర్శకులకి, నటీనటులకి గొప్ప అవకాశాలు. ఒకేసారి ఈ నటీమణులు 4 సంతకం చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అగ్రిమెంట్ చేసుకుంటారు అటువంటి స్థాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, విదేశానికి వెళ్ళవచ్చును, మ్యారేజ్ బ్యూరో మీద ఆధారపడి వైవాహిక జీవనాన్ని పొందుకోవచ్చును, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును, వివాహాద నిశ్చయ తాంబూలాదులో అనుకూలతలు పొందుకునే అవకాశం ఉంటుంది. శాటిలైటు, సోషల్ మీడియాలో పనిచేసే వారికి లాభవంతంగా ఉంటుంది. స్థిరమైనటువంటి నివాసం ఉంటుంది. తప్పకుండా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, అలాగే ఆటోమొబైల్ వ్యాపారులు లాభాలు గడించవచ్చు. స్వర్ణకార వ్యాపారులకు శుభయోగాలు. సువర్ణాభరణ ప్రాప్తి పొందుకుంటారు. గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం. ప్రింటింగ్ అంటే ముద్రణ సంబంధ వ్యాపారంలోను తప్పకుండా కలిసి వస్తుంది. అనుకునే పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. ఆత్మస్థైర్యం, ఆనంద యోగం, ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రతి పనిలో కూడా ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. ఊహించినటువంటి శుభయోగాలు, మానసిక ప్రశాంతత, సమస్త రోగనాశనాన్ని, ఆనందాన్ని పొందుకుంటారు. ఏదైనా ఒక శుభకరమైనటువంటి ప్రయోజనం, తీర్థయాత్ర, సేవన, విదేశయానం లాంటివి తప్పకుండా ఉండగలిగేటువంటి స్థితి బాగా కనబడుతోంది. ఏదేమైనా అన్ని పనులలో కూడా పరివర్తనని, శుభయోగాలు పొందుకునేటువంటి శుభమాసంగా చెప్పవచ్చును ఈ మాసం. ప్రతి మాసం కూడా వీరికి ఆనంద యోగాలు మాత్రమే కలగాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా.
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु।